నీ పక్కనున్నోలే నేను ఫినిష్ చేస్తారంటూ మూసీ నుంచి వాడపల్లి వరకు పాదయాత్రకు రెడీ అని టైం చెప్తే కేటీఆర్ నేను వస్తాం రేవంత్ ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష ఇప్పుడు ఎన్నికలు వస్తే మాకు వంద సీట్లు కేసీఆర్ సీఎం ఆయన లేకపోతే తెలంగాణ లేదు మీడియా చిట్ చాట్లో సీఎంపై హరీష్ రావు కామెంట్స్ అంటూ ఆయన పక్కన పక్కనున్నోలే నేను ఫినిష్ చేస్తారు దీన్ని ఫినిష్ చేయడానికి ఎవరు అక్కర్లేదు అని చెబుతూ మూసే నుంచి వాడపల్లి దాకా మేము పాదయాత్రకు రెడీ ఉన్నామని చెప్పి ఇక కొంత ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన సో టైం చెప్తే కేటీఆర్ నేను కూడా వచ్చేస్తాం సో రావడంతో పాటు రేవంత్ రెడ్డిని ఎట్లా డీల్ చేయాలనో మాకు తెలుసు అని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు సో పండుగ నాడు ఈ ఫినిష్ చేసుడు ఈ ముచ్చట్లన్నీ పక్కకు పెట్టి ఫైనల్గా వీళ్ళు క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది మనకు మంచే జరుగుతుంది మనకు అంటే పేదలకు సామాన్యులకు ప్రజలకి మంచి జరుగుతుంది ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి పెంచితే పాలకపక్షం అంత మంచిగా పనిచేస్తుంది సో ఖచ్చితంగా కూడా ఇది మనం ఆహ్వానించదగ్గదే ఇది జరగాల్సిందే ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఇది బీజే ఈవెన్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బీజేపీ ఆల్సో బీజేపీ కూడా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా చేయాలి చేస్తేనే బీజేపీ బీఆర్ఎస్ కలిసి అంటే కలిసి అంటే వేర్వేరుగా ఓట్లైనా సరే ఆ ఇద్దరూ చేస్తేనే దానికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది నా భావన ఇక కాంగ్రెస్ బాంబులు కుక్కతో ఒక పటాకులు రమ్మని అన్నాం కదా మనం కాంగ్రెస్ వాళ్ళే అన్నీ కూడా తుస్సు పటాకులు వేస్తారు కుక్క పటాకులు వేస్తారు వేసేది ఏదో గట్టిదొకటి ఉల్లిగడ్డ బాంబో లేకపోతే పెద్ద సుతిల్ బాంబో వేస్తే దానికి గట్టిగా పేలుతుంది సౌండ్ వస్తుంది అనుకున్నాం అవేం రాలే ఇక చెప్పినట్టుగానే బాంబులు పేల్చి చూపాలి ఏమేమి మీ బాంబులని రఘునందన్ రావు అడుగుతా ఉన్నాడు సరే మీరు అన్నారు కదా కనీసం బాంబులు చూపెట్టరు అంటూ ఉన్నారు మీడియాస్లో స్పేస్ కోసం చెప్పడం సరికాదు ఫామ్ హౌస్లో కేసీఆర్ రేవుపాటిలో కేటీఆర్ మూసీని అమ్ముకునేందుకు రేవంత్ ప్రయత్నం ఆంధ్ర కంపెనీలకే కాంట్రాక్టులు ఇంద్రమ్మ కంపెనీలపై కోర్టుకు వెళ్తామని ఎంపీ రఘునందన్ రావు అంటూ ఇక ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నట్ట రేవుపాటిలో కేటీఆర్ ఈయన కూడా తొంగి చూసినట్టే ఇక రఘునందన్ రావు కూడా మన బణి సంజయ్ కూడా అట్లే అన్నాడు రేవుపాటిలో ఉన్నాడా కనిపించాడా మీకు ఎక్కడన్నా కనిపిస్తే పక్క ఆధారాలతోని వకీల్ షాప్ అయి ఉండి నువ్వు కూడా ఇట్లా అబద్ధాలు చెప్పొద్దు రేవు పార్టీలో ఉంటే ఏ పార్టీలో ఉన్నాడు ఎప్పుడు పాల్గొన్నాడు అక్కడ డ్రగ్స్ తీసుకుండా లేదా వాటిపైన ఏదైనా ఉంటే మీ దగ్గర డీటెయిల్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీదే పట్టుకోవచ్చు రాష్ట్రంలో ఎట్లయినా రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవ కేటీఆర్ అంటే పడనోడే సో అటు పక్క మోడీ ఇటుపక్క రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కేటీఆర్ దొరకబడితే దొరకపట్టు ఉండ్రి మేము ఎవ్వరం కూడా అడ్డం పడం